మ్యాజిక్ ఫిగర్ కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మనం చూసాము. ఈ బడ్జెట్లో అసలు ఏముంది, కేటాయింపులు ఎలా ఉన్నాయి, రాష్ట్రం ప్రగతి పదం వైపుకి వెళ్లే విధంగానే ఈ బడ్జెట్ ఉందా, దీనికి సంబంధించి ముందుగా తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. తులసిరెడ్డి గారు చెప్పండి, ఏంటి బడ్జెట్? 256,256 కోట్లు, మంచి మ్యాజిక్ ఫిగర్ కూడా పెట్టారు అంకెలకు సంబంధించి. దీంట్లో ఒకటి రెవెన్యూ లోటు వచ్చి 17,036 కోట్లు చూపిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకి 13,630 కోట్లు, విద్యకి 30,000 కోట్లు కేటాయించారు, హౌసింగ్కి ఎప్పట్లాగే 4,731 కోట్లు, ఇక లేబర్ ఎంప్లాయ్మెంట్ ఇలా ఉంది. కానీ ఎక్కడ అంటే బడ్జెట్, ఈసారి బడ్జెట్లో ఇది ఉంది అన్న ఫీలింగ్ కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బడ్జెట్ కి వచ్చేసి విశ్వసనీయత లేదు. ఇది ఎందుకు విశ్వసనీయత లేదంటే, మనం గత ట్రాక్ రికార్డ్ చూస్తే 2019-20లో అంటే మొదటి సంవత్సరం ప్రవేశపెట్టింది బడ్జెట్ ఎస్టిమేట్స్ 227,975 కోట్ల రూపాయలతో బడ్జెట్ ఎస్టిమేట్ పెట్టారు. కానీ చివరికి ఖర్చు చేసినంత 173,701 కోట్లు. బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 227,975 కోట్లు, చివరికి ఖర్చు చేసింది 173,701 కోట్లు. ఎంత కోత? 54,274 కోట్ల రూపాయలు కోత కూడా జరిగింది మొదటి సంవత్సరమే. అంటే ఏదో మామూలుగా ఒక 5%, 10% కొద్ది అటు ఇటు రావడం అది సహజం. కానీ ఇక్కడ 24% కోత, అది మొదటి సంవత్సరం. రెండవ సంవత్సరము 2020-21లో బడ్జెట్ ఎస్టిమేట్స్ 224,789 కోట్ల రూపాయలు, చివరికి ఖర్చు పెట్టింది 185,468 కోట్లు. కోత ఎంత? 39,321 కోట్లు. కాబట్టి అక్కడ 18% కోత పెట్టడం జరిగింది రెండవ సంవత్సరంలో. మూడవ సంవత్సరం 2021-22లో బడ్జెట్ ఎస్టిమేట్స్ 229,779 కోట్లు. మరి ఎగ్జాక్ట్ ఫిగర్ రివైజ్ ఎస్టిమేట్ తెలియదు, కానీ కనీసం 50-60 వేల కోట్లు తగ్గింటారు. ఇప్పుడు ఏమో మళ్ళా 256,256 కోట్ల రూపాయలు పెట్టారు. 100% దీంట్లో 56,256 కోట్లు కోత వస్తాయి. కాబట్టి ఓవరాల్ గా 2,00,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే మరి 56,256 కోట్లు ఎక్కడ తగ్గించే కదా. కాబట్టి పేపర్ లో చూపించేదానికి ఫైనల్ కు వచ్చేసి బడ్జెట్ ఎస్టిమేట్స్ కు, రివైజ్ ఎస్టిమేట్స్ కు, యాక్చువల్ నిచర్ కు పొంతన లేదు. కాబట్టి దీనికి విశ్వసనీయత లేని బడ్జెట్ లేదా కోతల బడ్జెట్ లేదా పిట్టలు రాయని బడ్జెట్. పిట్టల ద్వారా సినిమాలో బాబు మోహన్ ఒక పాట ఉంది, 60 ఎకరాల అంగు తోట హైదరాబాద్ లో ఉంది, అవకాత చారుంటే వస్తావా కూరుంటే వస్తావు అన్నట్టుగా. ఇది ఫైనల్ గా ఇది ఒక కాకి లెక్కలు కాబట్టి దీనికి విశ్వసనీయత లేదు, నంబర్ వన్. రెండవది, ఇటీవలనే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఒక లేఖ రాశారు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి 3 క్వార్టర్స్ కి, మొదటి 9 నెలలకే 94,399 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ప్రావిజన్ లేకుండా ఖర్చు పెట్టారు. అంటే బడ్జెట్ లో లేని అంశాలు బడ్జెట్ లో చూపించకుండా ఇప్పుడు ప్రజలు జరిగే ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలలకే 94,399 కోట్ల రూపాయలు బడ్జెట్ లో చూపించని అంశాలకు ఖర్చు పెట్టారు. రెండవది, బడ్జెట్ లో చూపించినటువంటి 2,214 అంశాలకు 30,327 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదంట. అంటే లేని దాంట్లకు 94,399 కోట్లు ఖర్చు పెట్టారు, ఉన్ని దాంట్లకు వచ్చేసి 30,327 కోట్లకు గాను 2,214 ఐటమ్స్ లో ఒక్క పైసా ఖర్చు పెట్టేదంట. కాబట్టి ఇంక దీనికి ఏం విలువ ఉంది? దీని 256,256 కోట్లు అంటే ఏమి, 500,000 కోట్లు అంటే ఏమి? దానికి కాకి లెక్క ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే నేను చెప్పొచ్చు, 10 కోట్లు చెప్పొచ్చు, 100 కోట్లు చెప్పొచ్చు. ఆ విధంగా ఈ బడ్జెట్ కు వచ్చేసి విశ్వసనీయమైనటువంటి బడ్జెట్. దీని గురించి పెద్దగా చర్చించుకోవడం కూడా, దానికి ఇంత అంట, రైతు భరోసాకి ఇంత అంట, తర్వాత సాగునీటి రంగానికి ఇంత అంట, ఆసరాకి ఇంత అంట, చేయుతకి ఇంత అంట, అమ్మఒడికి ఇంత అంట, దాన్ని చర్చించుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే ఫైనల్ గా బడ్జెట్ లో లేని దానికి ఖర్చు పెడతారు, ఉండేదానికి పైసా ఖర్చు పెట్టారు. తర్వాత ముందే చెప్పినట్లు కోతలు,
కోతలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఈ రోజు చెప్పుకున్న దానికి రేపు నాకు వచ్చేసి ఎన్ని మార్కులు వస్తాయంటే నాకు 195 మార్కులు వస్తాయంటాడు, ఆఖరికి వచ్చేసి మనకి 30 ఎంత వచ్చింటాయి, ఇంకా నాకు 95 వచ్చినప్పుడు ఆ యాంగిల్ 95 మార్కులు వస్తాయని చెప్పిన దాన్ని బట్టి మనం డిస్కస్ చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది, అలాగే ఉంది ఇది. రైట్. లింగారెడ్డి గారు వినిపిస్తోందా? రైట్. సుహాసిని గారు చూశారు కదా బడ్జెట్ని, మన తులసిరెడ్డి గారు చెప్పారు ఊరికే ఇది కోతల రాయుడు బడ్జెట్ తప్పితే ఎప్పుడు కూడా విశ్వసనీయత పోయింది ప్రజలకి బడ్జెట్ మీద, ఎందుకంటే ఇప్పుడు అలోకేషన్స్ ఒక రకంగా ఉంటున్నాయి, ఆ తర్వాత ఖర్చులు ఇంకొక రకంగా ఉంటున్నాయి అని అనేది తులసిరెడ్డి గారు కూడా చెప్పారు. ఏంటి మీరేమంటారు ఈ బడ్జెట్కి సంబంధించి? అజిత గారు నమస్కారం, అందరికీ నమస్తే. ముఖ్యంగా ఎందుకు విశ్వసనీయత లేకపోవడానికి గల కారణం, గత బడ్జెట్లో ఎంత అసలు వాళ్ళు శాంక్షన్ చేశారు, దానిలో వాళ్ళు ప్రతిపాదించిన బడ్జెట్లోనే ఎంత ఖర్చు పెట్టారు, దానిలోనే క్లియర్గా వాళ్ళు ఏదైతే బడ్జెట్లో పెట్టిన అంకెల గారడి తప్ప ఖర్చు పెట్టింది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కేటగారికల్గా వెళ్ళినప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఏదైతే 38,000 కోట్లు కేటాయించబడిందో గత సంవత్సరం వాళ్ళు 18,000 కోట్లే ఖర్చు పెట్టారు, మళ్ళీ ఈసారి వాళ్ళు 38 కోట్లు అన్నారు. అంటే వాళ్ళు ఖర్చు పెట్టని 20,000 కోట్లు ఏది, ఎప్పుడు పెడతారు? సో ఇది వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఒకటి ఏ రెవెన్యూస్ ఏమొస్తున్నాయి వీళ్ళ స్టేట్కి, రెవెన్యూస్ బట్టి అసలు వాళ్ళు ఎస్టిమేట్స్ ఏది వేసుకుంటున్నారు, ఆ ఎస్టిమేట్కి యాక్చువల్స్కి ఎందుకు ఇంత తేడా వస్తుంది? మనం చూసాం అంటే ఎక్కడైనా ఒక 5% 10% తేడా ఉంటుంది, కానీ గత సంవత్సరంలోనే వాళ్ళ ఎస్టిమేట్స్ యాక్చువల్లీ వాళ్ళ ఎస్టిమేట్ 5,000 కోట్లు ఉంటే వాళ్ళ యాక్చువల్స్ 49,000 కోట్ల వరకు, అంటే 900% అంటే 900% ఆఫ్ అంత వేరియేషన్ ఏ విధంగా వస్తుంది అని చెప్పి. బట్ ఇది ఈసారి కూడా కంప్లీట్గా నవరత్నాల పథకాలకే కేంద్రీకృతమైన ఒక బడ్జెట్గా మనం 100% చూడాలి. ఎంతసేపు గతంలోనూ ఇప్పుడు కూడా ఈ పథకాల బడ్జెట్గానే ప్రవేశపెడుతున్నారు తప్ప ప్రత్యేకంగా వీళ్ళు చేస్తున్నది ఏంటి అంటే ఇట్స్ కంప్లీట్లీ వెనక్కి వెళ్ళిపోయే బడ్జెటే, ఇట్స్ ఎ నెగటివ్ బడ్జెట్. ఎందుకంటే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పాయింట్ చూసినా వీళ్ళు ఏదైతే అదే పోనీ నవరత్న పథకాల్లో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో రాష్ట్రానికి, ఏం చెప్పి ఏం ప్రామిస్ చేసి వచ్చారు అంటే వాళ్ళు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. ఎక్కడుంది అంటే ఇది 3 ఇయర్స్ అయిపోయింది, హెడింగ్ టువర్డ్స్ నెక్స్ట్ ఎలక్షన్స్, ఎక్కడైనా సంపూర్ణ మద్యపాన నిషేధానికి వీళ్ళు ఒక ప్రతిపాదన చేస్తున్నారా, ఆ విధంగా వీళ్ళు ఏదైనా అడుగులు పడుతున్నాయా అంటే అందులో లేదు. నీటిపారుదల పూర్తిగా రాయలసీమకి చాలా వరకు అన్యాయం జరిగింది. ఏదైతే వీళ్ళు గతంలో ఇప్పుడు వాళ్ళు ప్రామిస్ చేసిందే ఆయన ఎలక్షన్స్ వచ్చే ముందు ఎస్పీవీ కింద పూర్తి చేస్తామని వాళ్ళు చెప్పి చాలా కాలం అయింది వాళ్ళు ప్రామిస్ చేసి, గుండ్రేవులా సిద్ధేశ్వరం ఆలోచనే లేదు. ఇందులో వాళ్ళు కేటాయించిన 11,482 కోట్లు ఏదైతే ఉందో అందులో సింహభాగం వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్కే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. సో పూర్తిగా అన్యాయం రాయలసీమ సైడ్ జరిగింది. అంతేకాకుండా మౌలిక వసతులకు ఏం చేస్తున్నారు, అసలు ఏది టచ్ చేసినా వీళ్ళు ఏ ఇన్కమ్ నుంచి ఏ విధంగా వీళ్ళు అలొకేట్ చేసిన ఇదే బడ్జెట్లో ఎలా వీళ్ళు ఖర్చు పెడతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్యాక్స్ రెవెన్యూస్ మాటకే వస్తే అందులో అసలు ఏమాత్రం ట్యాక్స్ రెవెన్యూస్ వీళ్ళకు వచ్చే, ఏదైతే 45% ఆఫ్ ద ట్యాక్స్ రెవెన్యూస్ ప్రతిదీ కూడా కేంద్రం నుంచి వస్తున్నదే, ఎందుకంటే జిఎస్టీ ద్వారా ఏదైతే ట్యాక్సుల ద్వారా రాష్ట్రానికి వస్తున్న ఇన్కమ్ నుంచి వీళ్ళు కేటాయిస్తున్న బడ్జెటే తప్ప ఇక్కడ వేరేగా వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేసే సోర్స్ ఏది ఎక్కడుంది మాకు చూపించమనండి. సో ఇది కూడా ఆ జిఎస్టీ కింద ఆ వన్ నేషన్ వన్ ట్యాక్స్ రూపంలో వచ్చిన ఆ రెవెన్యూ నుంచి వచ్చే ఈ కేటాయింపే తప్ప వేరే ఏ విధంగా వీళ్ళు రాష్ట్రానికి ఒక రెవెన్యూ రూపంలో వీళ్ళు ఏంటి కొత్తగా వీళ్ళు తీసుకొస్తున్నారు ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి. రెవెన్యూ అనేది జనరల్గా ట్యాక్స్ రూపంలోనే కదా వచ్చేది సుహాసిని. యా అది ఏ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్సెస్ ఏదైతే మన కేంద్రం రూపొందించిన జిఎస్టీ ద్వారా వచ్చే ఆ రెవెన్యూయే తప్ప వీరు వేరే విధంగా ఏ విధంగా జనరేట్ చేయగలుగుతున్నారు ఇప్పుడు అది కూడా ఓన్లీ త్రూ దట్ ఎక్సైజ్, దట్స్ ఇట్. అంతకన్నా అదే చెప్పబోతున్నాను, మీరు అన్నారు బ్రహ్మాండంగా లిక్కర్ రెవెన్యూ ఉంది, పెట్రోల్ నుంచి సెస్ ఉంది,
అంతే కదా, అంతే. సో ఈ విధంగా వాళ్ళు ప్రామిసెస్ ని నిలబెట్టుకుంటారు అని ఒక ఆశించిన ప్రజలకి పూర్తిగా మొండి చేయే చూపిస్తున్నారు. సో ఎలా వీళ్ళు పోనీ దేనికైనా ఒకటి కేటాయించారు, రోడ్స్ లేవు, రైల్వే ట్రాక్స్ లేవు, మనం ఏది చూసినా ఇప్పుడు నేషనల్ ప్రాజెక్ట్స్ కూడా స్టాప్ అయిపోయాయి. ఎందుకు? కేంద్రం ఎంతైతే పర్సంటేజ్ మనకి వీళ్ళకి ఇస్తుందో వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోతున్నారు. సో మ్యాచింగ్ గ్రాంట్ పట్టకపోతే ఏ విధంగా కేంద్ర ఇన్స్టిట్యూషన్స్ రావట్లేదు, కేంద్ర ప్రాజెక్ట్స్ అన్ని స్తంభించిపోతున్నాయి. సో ఎటు తిరిగితే ఏ విధంగా వీళ్ళు బడ్జెట్ని, వీళ్ళు కేటాయించిన బడ్జెట్ని ఏమన్నా ఖర్చు పెడుతున్నారా? సో గత బడ్జెట్టే ఏం ఖర్చు పెట్టారు అన్న దానిలో ఒక క్లారిటీ లేదు. మళ్ళీ ఈసారి అదే నవరత్న పథకాలు దాంతోనే. సో ఆసరాలు అంటారు, ఏ ఆసరా పథకం కింద బడ్జెట్ అనుకుంటున్నారో ఇది ఒక్క టోకరా బడ్జెటే తప్ప ఏ ఆసరా బడ్జెట్ అయితే ఖచ్చితంగా కాదు అని మనకు క్లియర్గా ఈ బడ్జెట్లో తెలుస్తుంది. రైట్. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి హనుమంత్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు రాష్ట్ర నాయకులు. హనుమంత్ రెడ్డి గారు బడ్జెట్ ఒకటి కోతల బడ్జెట్ తప్పితే ఎక్కడా కూడా యాక్చువల్స్ అంటే వాస్తవాలు చూస్తే అక్కడ అంకెలు కనిపిస్తున్నాయి, కానీ అంకెలన్నీ ఖర్చు పెట్టేది లేదు, ఏమి లేదు. ప్రతి సంవత్సరం కూడా 30-40% కోతలు విధిస్తూ వస్తూ ఉన్నారని అనేది తులసిరెడ్డి గారు చెప్పారు పెద్దలు. అదేవిధంగా ఇప్పుడే మన సుహాసిని ఆనంద్ గారు బీజేపీ నాయకురాలు, ఆమె కూడా చెప్తున్నారు ఇది టోకరా బడ్జెట్ ఆసరా బడ్జెట్ కాదు, దాంతోపాటు కనీసం మ్యాచింగ్ గ్రాంట్ ఒక కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆపేసుకుంటున్న పరిస్థితి, వాటితో పాటు ఒక లిక్కర్ మినహా జిఎస్టీ ఆదాయం తప్పితే ఇక ఏ రెవెన్యూని రాష్ట్రం జనరేట్ చేసే పరిస్థితిలో లేదు అని అంటున్నారు. ఏంటి అసలు ఈ బడ్జెట్ లో మీరు ఏం చెప్పుకుంటారు, ఈసారి ఈ బడ్జెట్ లో ఇది చేశామనేది నవరత్నాలు మినహా ఏం చెప్పుకుంటారు? మనకు లోకం, మనకు పచ్చకావర్లు వచ్చినందుకు లోకం అంతా పచ్చగా కనిపిస్తా ఉంటుంది. ఏం చెప్పాలి, పచ్చకావర్లతో చూసే వాళ్ళకు, మేము తప్పుడు ఆలోచనలతో తప్పుడు విధానాలతో చూసే వాళ్ళకు ఏం చెప్పినా గొంతు కోసుకునే గారడి విద్య అనే టైంలోకి వచ్చారు బీజేపీ వాళ్ళు. ఇందాక మేడం గారు సుహాసిని ఆనంద్ గారు చెప్తూ ఏదో కేంద్రం నుంచి ఏదో ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం యొక్క జిఎస్టీలు చెల్లిస్తేనే కేంద్రం తీసుకొని కేంద్రం నుంచి నిధులు ఇస్తా ఉంది తప్ప కేంద్రం ఎక్కడ ఆదాయం తీసుకొని ఎక్కడ ఇవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఈ రాష్ట్రానికి ఏదైనా మేలు చేయాలనుకుంటే, బీజేపీ ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రత్యేక హోదా ఫైల్ మీద వాళ్ళు కూడా సంతకం పెట్టిస్తే అవుతుందేమో కానీ ఇలా టీవీలో ముందు కూర్చొని టోకరా బడ్జెట్ అని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ నాయకులకు కానీ టీడీపీ నాయకులకు కానీ చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇప్పుడు నవరత్నాల మీద, నవరత్నాల్లో ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, దాని మీద ఏం చేస్తూ ఉన్నారు, మేము తప్పు చేసింటే ఖచ్చితంగా నిలదీసి అడగండి. తప్పు చేయకుండా కూడా మీరు ఈ విధంగా గ్రాంట్కు, ఏ గ్రాంట్కు మేము రాష్ట్ర గవర్నమెంట్ చెల్లించలేదని చెప్తా ఉన్నారో చెప్పమని చెప్పండి. అలా చెప్పకుండా ఏం చేసినా గొంతు కోసుకునే గారడిద్ది అనే టైపు తయారైపోతే ఏం చెప్పలేము. ఇప్పుడు మౌలిక వసతులు అంటున్నారు, ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం కాడ నుంచి అభివృద్ధి జరగలేదని చెప్తా ఉన్నారు కదా. అభివృద్ధి ఇప్పుడు వెళ్ళి రోడ్లు చూడమని చెప్పండి, రోడ్లు ఏ విధంగా వేశారో. రోడ్లు మొత్తం రాష్ట్రంలో టీవీలలో పచ్చ టీవీలలో అంతా చూపించారు కదా, రోడ్లు బాగాలేవు, రోడ్లు ఏ విధంగా ఉన్నాయని. ఈ రోజు రోడ్లు వేశారో చూడండి. అంటే చెడు జరుగుతుంది మాత్రం ఏం చెప్పారు వర్షాకాలంలో. హనుమంత్ రెడ్డి గారు అంటే రోడ్లు బాగుంటాయి ఏమన్నా వీళ్ళు మార్ఫింగ్ చేసో గ్రాఫిక్స్ చేసే చూపించారా? ఉన్న రోడ్లనే కదా చూపించింది అదే మేడం, మీరు అప్పుడు చూపించారు, ఇప్పుడు పరిస్థితిని చూపించి రోడ్ల గురించి కూడా చూపిస్తాం. నిజంగా రోడ్లు విమర్శించారు చెప్పండి. మీరు తెలుగుదేశం వాళ్ళ కంటే ఎక్కువ మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడలేదు మేము ప్రజలు. ఇంతకుముందు గతంలో మీ టీవీలు కూడా చూపించాయి కదా, అదే విధంగానే ఇప్పుడు రోడ్లు వేశారు, రోడ్ల పరిస్థితి బాగుంది అనేది కూడా చూపిస్తే బాగుంటుంది. అంటే నేను ఏమడుగుతున్నా అంటే మిమ్మల్ని తమరిని ఏమడుగుతున్నానంటే ఇప్పుడు రోడ్లు వేశారు, మౌలిక వసతులు వచ్చాయి, ప్రతి ఊర్లో గ్రామ సచివాలయాలు వచ్చాయి, రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి, రైతులు కానీ గ్రామంలో ఉండే ప్రజలు కానీ ఎక్కడికో సుదూర ప్రాంతాలకు పోయి వాళ్ళకి కావాల్సినవి ఏవైనా కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లకుండానే ప్రతి గ్రామంలో దొరుకుతా ఉన్నాయి. అవన్నీ మౌలిక వసతుల కింది కాదా? ఎలా చెప్తారు మేడం, జరిగిన అభివృద్ధిని జరగని అభివృద్ధిగా చేసి ప్రతి దానికి కోర్టులకు పోయి కోర్టులలో అడ్డం వేసి తెలుగుదేశం వాళ్ళైతే మరీ పేద ప్రజలకు ఏదైనా మంచి జరుగుతూ ఉందంటే దాన్ని అడ్డుకునే క్రమం తెలుగుదేశం నాయకుడిది, తెలుగుదేశం వాళ్ళది. రైట్. హనుమంత్ రెడ్డి వాళ్ళు ఈ రాష్ట్ర 2014 నుంచి 2019 వరకు ఏమేం చేశారో చెప్పమని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. మేమేం చేశామో చెప్తాము.
రైట్. అది కాకుండా ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వాళ్ళు కూడా పోరాడమని చెప్పండి. ఎంతసేపు ఉన్నా గుడ్డ కాల్చి ముఖం మీద చల్లితే మసి అంటుతే దాన్ని తుడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది, స్పెసిఫిక్ గా ఇది చేశాము అని చెప్పండి. గత బడ్జెట్ లో మీరు శాంక్షన్ చేసింది ఎంతవరకు, మీరు కేటాయించిన నిధులే మీరు ఏం చేశారు రాష్ట్రానికి అని చెప్పండి. మీరు రాయలసీమకి ఏం చేశారు, మీరు గతంలో మౌలిక